గర్భాశయంలో వచ్చే కణితల గురించి వివరించడానికి వేద హాస్పిటల్ వైద్యులు ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ నిహారిక ఏఎస్కే గారు ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీ యాక్ట్ సిటీ ఛానల్లో ప్రసారమయ్యే హెల్త్ లైన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మీ సందేహాలు సలహాల కొరకు మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 0861-230-3999. నమస్కారం. హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. నేను ఆబిద్ హుసేన్. మనతో ఉన్నారు డాక్టర్ నిహారిక గారు. నమస్తే. గైనకాలజిస్ట్, అబ్స్ట్రక్టిషియన్, వేద హాస్పిటల్ పోగతోట, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబు గుడి వీధి, నెల్లూరు. కార్యక్రమానికి స్వాగతిస్తున్నాం మిమ్మల్ని. రైటికస్ మేడం గారి గురించి చెప్పాల్సి వస్తే, తిరుపతిలో గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో ఎంఎస్ ఓబీజీ చేశారు. అలాగే బెంగళూరులోని ప్రముఖ ఇన్స్టిట్యూట్లో ఐవీఎస్ చేశారు. లాప్రోస్కోపిక్ సర్జరీలో ఫెలోషిప్ చేసి ప్రస్తుతం పోగతోట, సండే మార్కెట్, సాయిబాబా గుడి వీధిలో, వేద హాస్పిటల్లో అందుబాటులో ఉంటున్నారు. ఈరోజు ఫైబ్రాయిడ్కి సంబంధించినటువంటి సమస్యల మీద చర్చిద్దాం. మేడం, అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అంటారు కదా, ఏంటి ఇవంటే? ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో మధ్య పొరలో కండరాలు ఉంటాయండి. ఆ కండరాల నుంచి ఆ కణాలు ఫాస్ట్గా పెరిగి గడ్డ రూపంలో ఏర్పడుతుంది. వాటిని ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి మహిళల్లో, ఈ ఋతుస్రావమయ్యే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవి 40 నుంచి 50 పైబడిన వాళ్ళల్లో 30% మందిలో కనిపిస్తుంటాయి. ఎన్ని రకాలు ఉంటాయి మేడం ఈ ఫైబ్రాయిడ్స్? అంటే ఫైబ్రాయిడ్స్ అవి ఉండే లొకేషన్ బట్టి టైప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. గర్భసంచి మధ్య పొరలో ఉన్నప్పుడు వాటిని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వాటి వల్ల గర్భసంచి మొత్తం వాపు అవుతుంది. అవి ఆ మధ్య పొరలో ఉండే ఫైబ్రాయిడ్స్ లోపల పొర వైపు దిగినప్పుడు సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వాటి వల్ల బ్లీడింగ్ హెవీగా అవ్వడం, అదర్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. అవే పై భాగంలోకి వెళ్ళినప్పుడు సబ్ సీరస్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వాటి వల్ల ఒకవైపు వాపుగా అట్లా కనిపిస్తుంటుంది. ఇవి కానీ పెద్దవైతే కాడ్ అనేది ఏర్పడి పెడంకులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అంటారు. అవి పొట్టలో వేలాడుతూ ఉంటాయి. అవి కానీ మెలి తిరిగినప్పుడు తీవ్రమైన బాధ, నొప్పి అలాంటివి వచ్చి వాళ్ళకి ఎమర్జెన్సీగా ఆపరేషన్ కూడా అవసరమవుతుంది. ఇవన్నీ కాకుండా ఇంకొక రకం వచ్చేసి సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉండి యూరిన్ పోవడానికి ఇబ్బందులు ఇట్లాంటివన్నీ వస్తాయి దానివల్ల. ఏంటి మేడం మామూలు ఫైబ్రాయిడ్స్కి ఇప్పుడు మీరు చెప్పే సర్వైకల్ ఫైబ్రాయిడ్స్కి డిఫరెన్స్ ఏంటి? అదే, సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అనేది ముఖద్వారం దగ్గర ఉంటాయి. వాటిల్లో మామూలు కండరం కంటే కూడా ఫైబ్రస్ టిష్యూ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట వాటిల్లో. అవి మామూలు సిమ్టమ్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వీటిల్లో ప్రెషర్ సిమ్టమ్స్ అనేది పొత్తి భాగంలో నొప్పి కానీ, యూరిన్ పోయేటప్పుడు లేకపోతే మోషన్ పోయేటప్పుడు ఇబ్బందులు కానీ ఇట్లాంటి ఫైబ్రాయిడ్స్ వల్ల ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా అసలు ఈ ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయంటారు, కారణం ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ రావడానికి. మెయిన్గా అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనొచ్చు. ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టోన్ అనేది మామూలుగా మహిళల్లో ఎక్కువ ఉండే హార్మోన్స్. అవి ఇంకా ఎక్కువ అయినప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఏర్పడతాయి. ఇవి ఎలాంటి వాళ్ళల్లో ఎక్కువ ఉంటాయంటే తొందరగా పెద్ద మనిషి అయిన వాళ్ళు కానీ, లేకపోతే లేట్గా మెనోపాజ్ వచ్చే వాళ్ళు కానీ, లేకపోతే పిల్లలు లేని వాళ్ళకి ఎక్కువసార్లు ఋతుక్రమం వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీపై చర్చ కొనసాగించి ముందు కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. సాబిరా గారు నెల్లూరు నుంచి కాల్ తీసుకుందాం. సాబిరా గారు హలో, డాక్టర్ నిహారిక గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. సౌండ్ తగ్గించండి, టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించండి, లేదంటే టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చేయండి. సరే సార్. ఇప్పుడు చెప్పండి సమస్య. చెప్పండి. హలో మేడం. చెప్పండి.
మేడం నాకు ఈ మధ్య ఒక 5 ఇయర్స్ నుంచి వైట్ బ్లీడింగ్ అవుతోంది. ఆ అది చెకప్ చేయించుకున్నాను నేను. అది నీళ్ళ బుడ్డ అన్నారు మేడం నాకు. వైట్ బ్లీడింగ్ అయితుంటే నీటి బుడగలు అన్నారా? ఆ నీటి బుడగలు అని అన్నారు మేడం నాకు. అది టాబ్లెట్ లో తగ్గిపోద్ది అన్నారు. అలాగే 5 ఇయర్స్ నుంచి టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాను మేడం నేను. వైట్ బ్లీడింగ్ కి టాబ్లెట్స్ వాడుతున్నారా 5 ఇయర్స్ నుంచి? నీటి బుడగలు వల్ల వైట్ బ్లీడింగ్ అనేది అవ్వదు. మీరు ఇప్పుడు ఫైబ్రాయిడ్ అంటున్నారు, స్కాన్ తీసి చెప్పారా? స్కాన్ తీసి చెప్పారు మేడం, గడ్డ వచ్చింది అని చెప్పి చెకప్ చేసి స్కానింగ్ తీసి చెప్పారు. అదే మా ఇట్లా వైట్ బ్లీడింగ్ అనేది కామన్ గా వచ్చే సమస్య అయితే కాదు గడ్డలు ఉన్నప్పుడు, కాబట్టి దానికి ఇన్ఫెక్షన్ కూడా యాడ్ అయి ఉంటది. అదే అసలు ఎందుకు అవుతుంది అనేది ఎవాల్యుయేట్ చేసుకొని చూసుకోవాలి. ఫైబ్రాయిడ్ కానీ గర్భసంచి మధ్య భాగంలో ఉన్నప్పుడు అలా అయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ మధ్య ఏంటంటే ఒక వారం నుంచి మామూలుగా డేట్ అయినట్టు అవుతున్నాను మేడం నేను. అదే మా ఒకసారి బ్లడ్ టెస్ట్లు కూడా చూసుకోవాల్సి వస్తుంది, ఒకసారి స్కాన్ మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఒకసారి వచ్చి కనిపించండి, డీటెయిల్ గా మాట్లాడతాను. అదే మీకు మిక్స్డ్ ఉన్నట్టుందమ్మా, రెండు కలిపి ఉన్నట్టున్నాయి. ఫైబ్రాయిడ్ తో పాటు ఇన్ఫెక్షన్ కూడా ఉన్నట్టుంది. రెండింటికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. నీటి 5 ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ అంటే అదేమ్మా, మామూలుగా తగ్గవు గడ్డలు అయితే తగ్గవు టాబ్లెట్స్ వల్ల. ఇప్పుడు చెప్తున్నారు మేడం, ఈ మధ్య 1 ఇయర్ నుంచి చెప్పారు మేడం గడ్డలు అని చెప్పి. అదేమ్మా ఒకసారి కనిపించు, మాట్లాడతాను. రైట్ అండి, మీకు ఏదైనా మరిన్ని సందేహాలు ఉంటే మీకు ఉండేటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని డాక్టర్ ఏఎస్కే నిహారిక గారు గైనకాలజిస్ట్ వేద హాస్పిటల్ అండి, పొగతోట సండే మార్కెట్ సాయిబాబా గుడి వీధిలో ఉంటారు, మేడం గారు అందుబాటులో ఉంటారు. సో మీ రిపోర్ట్స్ తీసుకుని మేడం గారి దగ్గరకు వస్తే మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అయితే లభిస్తుంది. మేడం మనం కాలుకి ముందు ఈ ఫైబ్రాయిడ్స్ అసలు ఎందుకు వస్తాయి అనేటువంటి విషయంపై చర్చిస్తున్నాం. అదే మనం ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరోన్ హార్మోన్స్ గురించి మాట్లాడుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం అవి తల్లికి కానీ అమ్మమ్మకి కానీ తోడబుట్టులు అక్క చెల్లెళ్ళకి కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఒబిసిటీ ఊబకాయం ఎక్కువ ఉన్నా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విటమిన్ డిఫిషియన్సీస్, విటమిన్ డి డిఫిషియన్సీస్ ఇట్లాంటి వాటిలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరొకాలు అయితే సిద్ధంగా ఉన్నారు మేడం, మెర్సి గారు పింజుగో నుంచి. హలో హలో హలో, హెల్త్ లైన్ అండి, డాక్టర్ నిహారిక గారు మనతో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం గారికి. ఇప్పుడు అమ్మకి గర్భసంచి తీసేయమని చెప్పారు, వాటిలో గడ్డలు ఉన్నాయని. అందువల్ల ఇప్పుడు మేడం ఇప్పుడు తీపిచ్చేదానికి మీ హాస్పిటల్ ఆఫరని చెప్తే. మా ఇక్కడ పొగుతోటలో వేద హాస్పిటల్ అని ఉంటుందమ్మా. కారణం ఏంటమ్మా, ఎందుకు తీయాలన్నారు? అంటే ఆమెకి గర్భసం బ్లీడింగ్ పోతా ఉందని చెప్పి ఇక్కడ చీరాల హాస్పిటల్ లో చూపించారు వాళ్ళు బంధువులు. చూపిస్తే వాటిలో గర్భసంచి కిందకి జారింది, వాటిలో గట్లు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఆ సంచి తీసేస్తే బ్లీడింగ్ రాదండి, ఇప్పుడు మోషన్స్ కానీ పాస్ కానీ కొంచెం ఇబ్బంది అవుద్ది. అదే ఇప్పుడు వయసు ఎంతమ్మా అమ్మకి? అమ్మకి 45. 45? సరే మా ఒకసారి కనిపించండి, మాట్లాడతాను. చెప్పండి. అది గర్భసంచి తీస్తారు కదానని. తీస్తామమ్మా, ఫస్ట్ అసలు రక్తం బాగుందా లేదా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, ఇవన్నీ చూసుకొని అవన్నీ కరెక్ట్ చేసిన తర్వాత చేయాల్సి వస్తుంది ఒకవేళ ఆపరేషన్ అవసరం అయితే. పేగ్ కూడా కిందకి జారింది అంటున్నారు కాబట్టి ఆపరేషన్ అవసరమయ్యే అవకాశమే ఎక్కువ. తీసాం మేడం, స్కానింగ్ రిపోర్ట్ తీసాము, ఒక నెలలో చేసేయండి అని చెప్పారు. కానీ మేమంటే దగ్గరలో అయితే ఇంజుమూరు, నెల్లూరు దగ్గర ఉంటుంది అని సరే నెల్లూరులో చేపించుకుందని అందుకు మేడం. అదేమ్మా, అదే రండి. మీ రిపోర్ట్స్ అన్ని తీసుకుని డాక్టర్ గారిని కలవండి, డాక్టర్ నిహారిక గారు వేద హాస్పిటల్ మన సండే మార్కెట్ దగ్గర సాయిబాబా గుడి దగ్గరే ఉంటుంది. సో మీరు కలవండి, వేద హాస్పిటల్ అంటే ఎవరైనా చెప్తారు. ఓకే అండి. రైట్ మేడం, మనం ఈ ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయని డిస్కస్ చేస్తున్నాం, చెప్పండి.
అదే అండి, ఈ హార్మోనల్ సమస్యలు కాకుండా ఫ్యామిలీ హిస్టరీ కానీ తర్వాత విటమిన్ డిఫిషియన్సీస్ వల్ల కానీ రావచ్చు. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండేవాడు ముందుగా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి ఫ్యామిలీలో హిస్టరీ ఉంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా అల్ట్రాసౌండ్ తీయించుకోవడం, 6 మంత్స్కి ఒకసారి కానీ అల్ట్రాసౌండ్ తీయించుకోగలిగితే వాళ్ళకి ఏమన్నా తెలియని అన్డయాగ్నోస్డ్ ఫైబ్రాయిడ్స్ అట్లా ఉన్నా సరే బయటపడతాయి. అంటే ఈ ఫైబ్రాయిడ్స్ ఉండే మహిళల్లో లక్షణాలు ఎలా ఉంటాయంట? యూజువల్గా ఫైబ్రాయిడ్స్ ఉండే వాళ్ళకి 30-40% మందికి ఎట్లాంటి సిమ్టమ్స్ లేకుండా ఉండే అవకాశం ఉంది. సిమ్టమ్స్ ఉంటే ఎలా ఉంటాయంటే ఋతుచక్రం అదే పీరియడ్ టైంలో హెవీ బ్లీడింగ్ అవ్వడం కానీ, అంటే మామూలుగా 2-3 ప్యాడ్స్ పెట్టుకునే వాళ్ళు 4-5 ప్యాడ్స్ పెట్టుకోవడము, లేకపోతే అవ్వాల్సింది 3 డేస్ అవే పీరియడ్స్ 5-6 డేస్ అవ్వడం, లాంగ్ డ్యూరేషన్ అవ్వడం, లేకపోతే తొందరగా పీరియడ్స్ వచ్చేసేయడం, లేకపోతే పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ కనిపించడము, ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా పీరియడ్ టైంలో విపరీతమైన బాధ, తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది పీరియడ్ టైంలోనే కాకుండా పీరియడ్కి ముందు, పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఉండే అవకాశం ఉంది. దాన్ని స్పాస్మోడిక్ డిస్మెనోరియా అంటారు. అది వీపు నొప్పి కింద కూడా ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇవి కాకుండా వాళ్ళకి ఇట్లా వైట్ డిశ్చార్జ్ అని ఫోన్ చేశారు కదా, ఇట్లా ఇన్ఫెక్షన్తో కలిపి ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ కలిసినప్పుడు ఇబ్బందులు ఉండడము అలాంటివి ఉంటాయి. ఇవి కాకుండా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండే ఛాన్స్ ఉంది. పిల్లలు కలగకపోవడం, రికరెంట్గా అబార్షన్స్ అవ్వడం ఉండొచ్చు. తర్వాత యూరిన్ పోయేటప్పుడు ఫ్రీక్వెంట్గా యూరిన్ రావడం, లేకపోతే అసలు యూరిన్ రాకుండా పోవడం, ఇబ్బందులు, మలబద్ధకం, ఇలాంటి ఇబ్బందులు ఉండే ఛాన్స్ ఉంది. రైట్ మేడం. సుభాషిణి గారు పొదలకూరు నుంచి కాల్ చేస్తున్నారు, ఫోన్ తీసుకుందాం. సుభాషిణి గారు డాక్టర్ ఏఎస్కే నిహారిక గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా. సుభాషిణి గారు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, పాపకి 15 సంవత్సరాల వయసు. 15 సంవత్సరాలు అయితే పోయేసారి నెలలో డేట్ వచ్చింది. చెప్పండి. పోయేసారి డేట్ వచ్చింది, ఈసారి ఇంకా రాలేదు. పెద్ద మనిషి ఎప్పుడు అయిందమ్మా పాప? పాప ఇప్పుడు జనవరి 27. ఈ సంవత్సరమేనా అయింది పెద్ద మనిషి? 6 సంవత్సరాలు. అమ్మా టీవీ నుంచి పూర్తిగా మీరు దూరంగా వచ్చేయండి. 18లో అయింది. ఈ నెల ఇంకా పీరియడ్ రాలేదు. ఇప్పటి వరకు ఎప్పుడైతే పీరియడ్ రాకుండా లేదు, నెల నెల కరెక్ట్ గానే వస్తుందా? ఇప్పుడు 2018 కాబట్టి ఇప్పటికి 4 ఏళ్ళు అయినట్టు పెద్ద మనిషి. లావ్ అయిందా ఈ మధ్య అమ్మాయి ఏమన్నా? కొన్నిసార్లు నీటి బుడగలు ఉన్నా ఇట్లా అవుతాయి ఒక్కొక్కసారి. ఒక్కసారికి ఏం కాదు, మామూలుగా థైరాయిడ్ ఉన్నా, నీటి బుడగలు ఉన్నా ఇట్లాంటి వచ్చే సమస్యలు వచ్చే పాసిబిలిటీ ఉంది. అది ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయాల్సి ఉంటది. సరే మరి, ఎప్పుడు పాపకి ఎప్పుడు కరెక్ట్ గా వచ్చేస్తుండేది, ఈసారి రాలేదు, అందుకోసం వద్దాము అని. అదేమ్మా, ఒకసారి తీసుకొని రండి, బ్లడ్ టెస్ట్లు స్కాన్ తీసి చూస్తే ఇబ్బంది ఏంటి అనేది అర్థమైతుంది. వయసు 15, కొంచెం తెల్లగా తెల్లగా అవుతుంది అని చెప్పింది. అదేమ్మా, కొన్నిసార్లు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా అలాగే ఉంటది, ఒకసారి తీసుకురండి. రైట్ అమ్మా, మీకు ఏమైనా సందేహాలు ఉంటే మేడం గారిని కలవండి, వేదా హాస్పిటల్ సండే మార్కెట్ దగ్గర పొగతోట నెల్లూరు అనమాట. ఎవరిని అడిగినా కూడా చెప్తారు డాక్టర్ నిహారిక గారు. డాక్టర్ గారిని కలవండి, మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తారు. రైట్ మేడం, మనము ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ కానీ గర్భాశయ క్యాన్సర్స్ అంటారు కదా, ఈ క్యాన్సర్స్ కి దీనికి ఏమైనా తేడాలు ఉన్నాయా? రెండు ఒకటేనా? అదేనండి, చాలా మంది అడుగుతుంటారు ఫైబ్రాయిడ్స్ అంటే క్యాన్సర్ అని అడుగుతూ ఉంటారు. రెండు ఒకటి కాదు. ఈ ఫైబ్రాయిడ్ అనేది మామూలు గడ్డ. క్యాన్సర్ గడ్డ ఎట్లా అంటే చాలా ఫాస్ట్గా పెరగడము అనేది జరుగుతుంది. ఫైబ్రాయిడ్ గడ్డ అంత ఫాస్ట్గా పెరగదు. అండ్ అన్ని ఫైబ్రాయిడ్స్ అయితే క్యాన్సర్ కాదు, కానీ 1000లో 1 మందికి మాత్రం అది క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని లియోమయోసార్కోమా అంటారు. అలా ఉన్న వాళ్ళల్లో ఎట్లాంటి లక్షణాలు ఉంటాయంటే వెయిట్ తొందరగా తగ్గిపోవడం, అంటే ఒక చాలా తక్కువ సమయంలో ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడం, గడ్డ తొందరగా సైజ్ పెరగడం, ఇలాంటివి గమనిస్తుంటాం. మామూలుగా ఉండే సిమ్టమ్స్ కంటే వాళ్ళకి ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి సిమ్టమ్స్. అలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. రైట్ మేడం. సుజాత గారు కోర్ నుంచి కాల్ తీసి సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం.
సుజాత గారు హలో హలో సుజాత గారు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే అమ్మ చెప్పండి సుజాత గారు హలో మేడం చెప్పండి మేడం పీరియడ్స్ వచ్చినాక 10 డేస్ వరకు బ్లీడింగ్ అనిపిస్తుంది మేడం ఆ ఎప్పటి నుంచి మాటల ఒక 2 3 నెలల నుంచి మేడం ఆ 2 3 నెలల నుంచి పీరియడ్స్ తర్వాత బ్లీడింగ్ అనిపిస్తుందా కడుపు నొప్పి ఉంటుందా హా కడుపు నొప్పి ఉంటుందా లేదు మేడం స్కానింగ్ ఎక్కడైనా తీయించారమ్మా ఆ చూపిస్తాం మేడం ఏం చెప్పారు చూపిస్తా గర్భసంచి కొంచెం మందంగా ఉంది థైరాయిడ్ ఎక్కువగా ఉంది అని చెప్పారు మేడం ఆ అదే ఇప్పుడు అలా ఉన్నప్పుడు మెడిసిన్స్ తో తగ్గే అవకాశం ఉంది కొంతమందికి ఇప్పుడు వయసు ఎంతమ్మా మీది కాఫీ ఎంతమ్మా ఆ 40 సంవత్సరాలు మేడం 40 సంవత్సరాలా అట్లాంటప్పుడు టాబ్లెట్స్ ఏమైనా స్టార్ట్ చేశారా ఇప్పుడు వాడడం ప్రస్తుతానికి 21 డేస్ వాడరామన్నారు మేడం ఆ అదే అలాంటి టాబ్లెట్స్ కాకుండా వేరేవి కూడా ఉంటాయి అవి ఒక 6 నెలల కోర్స్ లాగా వాడినప్పుడు కంట్రోల్ అవుతది థైరాయిడ్ కంట్రోల్ అవ్వాలి ఫస్ట్ మీకు అయితే ఒక నెలలోనే 3 సార్లు మెన్షన్స్ వచ్చాయి మేడం ఈ టాబ్లెట్స్ వాడుతుంటే కూడా వచ్చాయా లేదు మేడం అదే మా టాబ్లెట్స్ కొంచెం కరెక్ట్ గా వాడాల్సి వస్తుంది కొంతమందికి మాత్రం ఆపరేషన్ కూడా అవసరం అవుతుంది మీరు ఒకసారి కనిపించండి నేను వివరంగా మాట్లాడతాను ఓకే మేడం రైట్ అలాగే రైట్ మేడం ఇప్పుడు ఇది చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది స్టే ట్యూన్ వేదా హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు గర్భకోశ సమస్యలకు పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు ఐవీఎఫ్ మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు మా వద్ద సాధారణ కాన్పులు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స పిసిఓడి సమస్యలకు ఋతుచక్ర సమస్యలకు చికిత్స పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు సంప్రదించండి వేదా హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు 10 సంవత్సరాల పాటు స్థిరంగా వేగంగా విశ్వసనీయంగా నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలు అందించడం అసాధ్యమని మీరనుకోవచ్చు అయితే యాక్ట్ ఫైబర్ నెట్ కి మారండి మీరు అసాధ్యమని భావిస్తున్న అనుభవాన్ని యాక్ట్ ఫైబర్ నెట్ అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమమైన వేగవంతమైన వైడ్ బ్రాడ్బ్యాండ్ ని యాక్ట్ ఫైబర్ నెట్ తో ఆస్వాదించండి వైజాగ్ విజయవాడ నెల్లూరు ఏలూరు గుంటూరు కాకినాడ తిరుపతి నగరాల్లో లక్షల మంది విశ్వసిస్తున్న బ్రాండ్ యాక్ట్ మరి మీరు కూడా మారిపోండి వేదా హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు గర్భకోశ సమస్యలకు పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు ఐవీఎఫ్ మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు మా వద్ద సాధారణ కాన్పులు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స పిసిఓడి సమస్యలకు ఋతుచక్ర సమస్యలకు చికిత్స పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు సంప్రదించండి వేదా హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు వెల్కమ్ బ్యాక్ మేడం జబీనా నాయుడుపేట నుంచి కాల్ రీతి సిద్ధంగా కాల్ తీసుకున్నాం జబీనా గారు జబీనా గారు హలో నమస్తే మేడం నమస్తే నమస్తే అండి డాక్టర్ నిహారిక గారు మనతో ఉన్నారు మాట్లాడండి జబీనా గారు చెప్పండి నమస్తే మేడం నమస్తే చెప్పండి ఏంటి మీ సమస్య మేడం కజిన్ వాళ్ళకి వాళ్ళ కోడలికి కొంచెం 5 సంవత్సరాల నుంచి పిల్లలు లేదు మేడం ఓకేనంటే వాళ్ళకి ఇంకా అబ్బాయి వల్ల ఛాన్సెస్ లేదు అంటున్నారు అది ఇప్పుడు అది ఇంజెక్షన్ వల్ల వాటి ద్వారా మీకు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా మేడం ఛాన్సెస్ లేవంటే అసలు కణాలే లేవమ్మా లేకపోతే తక్కువ ఉన్నాయన్నారా లేదు మేడం తక్కువనే చాలా వరకు తక్కువ ఉన్నాయన్నారు కర్సులర్ పెట్టలే చూపించాం మేము
ఇప్పుడు మన దగ్గర ఐయుఐ ఫెసిలిటీ ఐవిఎఫ్ ఫెసిలిటీ రెండు ఉన్నాయమ్మా. ఇట్లా కణాలు తక్కువ ఉండే వాళ్ళకి మేము మామూలుగా ఫస్ట్ ఐయుఐ అనేది ట్రై చేస్తాము, అంటే గర్భ సంచిలోకి ఇంజెక్షన్ ద్వారా కణాలు పంపించడము. ఒకవేళ అసలు కణాలు చాలా నిల్ అట్లా అసలు లేవు అనుకుంటే డోనార్ కణాలు కూడా వాడి చేస్తూ ఉంటాము. అది ఒకసారి మీరు వస్తే అసలు ఏంటి సమస్య అనేది చూసి దాన్ని బట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే మేడం, అది దాని గురించి క్లారిటీ తెలియదు మేడం. అది ఇంకా ఎక్కడ ఎవరిని కలుసుకోవాలని తెలియక దానికోసం మిమ్మల్ని కొంచెం సాయిబాబా టెంపుల్ ఉంటుంది అక్కడ వేదా హాస్పిటల్ అంటే చెప్తారు. సో ఒకసారి రిపోర్ట్స్ తీసుకుని వచ్చారంటే మేడం గారు మీకు మీ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు కాల్ చేశారు కదా అట్లా, అంటే ఈ ఫైబ్రాయిడ్స్ విషయం తీసుకుంటే ఫైబ్రాయిడ్స్ ఉండే వాళ్ళకి పిల్లలు కలగడం కష్టం అంటారు. మామూలుగా చిన్న ఫైబ్రాయిడ్స్ అయితే న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం సైజ్ కానీ పెరిగితే ఈ గర్భసంచిలో పిండం అని నిలబడడానికి ఇబ్బంది అవుతుంది కొంతమందికి. కొంతమందికి ఈ గడ్డ అనేది అడ్డంగా ఉండడం వల్ల ఆ పిండం వెళ్ళే దారికి, అలాంటప్పుడు కూడా పిండం నిలబడడానికి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళకి ఫస్ట్ గడ్డలు తీసిన తర్వాత ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లే గర్భిణీ స్త్రీలో ఫైబ్రాయిడ్స్ ఉంటే ఎలాంటి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది? ప్రెగ్నెన్సీలో ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అని మాట్లాడుకున్నాం కదా, ఆ హార్మోన్స్ ఉండాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ ఉంటుందండి. అందుకని ఈ ఫైబ్రాయిడ్ ఉండే మామూలుగా పెరిగే వేగం కంటే ఇంకా వేగంగా ప్రెగ్నెన్సీలో పెరగడం జరుగుతుంది. సో ఇలా జరగడం వల్ల ఆ ఫైబ్రాయిడ్కి రక్త ప్రసరణ అనేది పెరిగి రెడ్ డీజనరేషన్ అని అంటారు. దానివల్ల సడన్గా నొప్పి రావడము, అంటే అపెండిసైటిస్ అనుకుంటారు చాలామంది, కానీ అది రెడ్ డీజనరేషన్ ఫైబ్రాయిడ్స్ ఉండే వాళ్ళకి. దానికి ఆపరేషన్ అవసరం లేదు ప్రెగ్నెన్సీలో. అండ్ అలాగే సిజేరియన్ సెక్షన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి ఈ ప్రెగ్నెన్సీలో, ఎందుకంటే ఈ నొప్పులు అనేవి అసలు మొదలు కావు. ఒకవేళ మొదలైనా కూడా అవి ప్రోగ్రెస్ కావు, నార్మల్ డెలివరీ అయ్యేంత నొప్పులు రావు వీళ్ళకి. తర్వాత బిడ్డ పొజిషన్ కూడా తల కిందకి కాకుండా తల పైకి ఉండే అవకాశం ఉంది ఇట్లా ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల. తర్వాత ఈ సిజేరియన్ సెక్షన్స్ చాలామంది అడుగుతూ ఉంటారు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సిజేరియన్ జరిగినప్పుడు గడ్డ కూడా తీసేసేయచ్చు కదా అని అడుగుతూ ఉంటారు చాలామంది. కానీ సిజేరియన్ చేసినప్పుడు గడ్డ తీయకూడదు, ఎందుకంటే బ్లడ్ అనేది ఎక్కువ పోతుంది ఇలాంటి వాళ్ళకి. డాక్టర్ నిహారి గర్మంతో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. శైలజ గారు చెప్పండి. నమస్తే మేడం, నా పేరు శైలజ రెడ్డి. నమస్తే చెప్పండి. మేడం నాకు 3 సంవత్సరాల నుంచి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి మేడం గర్భసంచిలో. నేను చాలా దగ్గర చూపించుకుంటున్నాను కానీ నాకు ఎక్కడ రిజల్ట్ అయ్యేదో తెలియట్లేదు మేడం. ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవుతాం. అంటే మాత్రలు వాడుతున్నారా? సిహెచ్ జీర్మ మేడం దగ్గర నేను తీసుకుంటాను మేడం, అయినా కూడా నాకు హెవీగా బ్లీడింగ్ అవుతాం. వయసు ఎంత అమ్మా నీది? నాకు 37 మేడం. పిల్లలు ఉన్నారా? మేడం నేను డైవర్స్ మా హస్బెండ్తో. అయితే అదేమ్మా, ఇప్పుడు మందులు వాడుతున్నావు 3 సంవత్సరాల నుంచి? వాడుతున్నాను మేడం, అయినా కూడా 1 సంవత్సరం బాగుంటుంది మేడం. మళ్ళీ వచ్చేసి హెవీ బ్లీడింగ్ అవడం, గడ్ల గడ్లగా పోవడం, ఇట్లా నాకు బాగా సఫల్ అవుతుంది మేడం. అదేమ్మా, మీలాంటి వాళ్ళకి కొన్నిసార్లు ఆపరేషన్ అవసరం అవ్వచ్చు, లేదంటే లూప్ అని వేస్తామమ్మా గర్భసంచిలో. దానివల్ల గర్భసంచి తీయాల్సిన అవసరం ఉండదు, అట్ ద సేమ్ టైం దానివల్ల మీకు బాగా బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. మీకు అదే ఒకసారి మీరు బ్లడ్ టెస్ట్లు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఉన్నా సరే ఇట్లా బ్లీడింగ్ టాబ్లెట్స్ వాడినా కూడా కంట్రోల్ కాకుండా ఉంటుంది. అదే మాది పొజిషన్ బట్టి డిసైడ్ అయి ఉంటుంది, ఫైబ్రాయిడ్ ఏ లొకేషన్లో ఉందో దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి కనిపిస్తే నేను మాట్లాడతానమ్మా. సరే మేడం, కొంచెం డీటెయిల్ గా చూడాలి. మేడం థైరాయిడ్ అని చెప్పి ఇప్పుడు చెప్పారు, సో థైరాయిడ్ కూడా మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంటుందా? అవునండి, మా మదర్ డాక్టర్ మీనాక్షి సుందరి అండి, మేడం కూడా చూస్తున్నారు థైరాయిడ్కి షుగర్కి, ఎప్పటి నుంచో చూస్తున్నారు అందరికీ తెలుసు. మన హాస్పిటల్కి వస్తే ప్రెగ్నెన్సీ కానీ ఇన్ఫర్టిలిటీ కానీ థైరాయిడ్ షుగర్ కానీ రిలేషన్ ఉంటే ఇద్దరం కలిసి చూడడం జరుగుతుంది. అట్లే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని అసలు ఎలా కనుక్కుంటారు, ఏ పరీక్షలు చేయించుకోవాలి?
ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు, ఎస్పెషలీ సింప్టమ్స్ లేని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి రొటీన్ స్క్రీనింగ్ అంటే రొటీన్ అల్ట్రాసౌండ్ తీసుకుంటుంటారు కొంతమంది, స్కాన్ అలాంటి వాటిల్లో బయటపడుతుంది. ఇట్లా బ్లీడింగ్ ఇష్యూస్ ఉండే వాళ్ళు ఎట్లా వస్తారు, అలాంటి వాళ్ళకి స్కాన్ తీయడం జరుగుతుంది, స్కాన్లో తెలుస్తాయి. ప్లస్ అల్ట్రాసౌండ్ విత్ డాప్లర్ అని ఉంటుంది, డాప్లర్లో దానికి రక్త ప్రసరణ ఎలా ఉంది, అది ఎట్లాంటి ఫైబ్రాయిడ్ అనేది అర్థమవుతుంది. ఇవి కాకుండా ఎంఆర్ఐలో ఇంకా డీటెయిల్డ్గా చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా పికప్ అవుతాయి. ఇన్ఫర్టిలిటీ పిల్లలు లేని వాళ్ళకైతే హెచ్ఎస్జి అనే ఒక టెస్ట్ ఉంటుంది, దాంట్లో గర్భసంచిలోకి డై అనేది పంపించి ఎక్కడ ఫైబ్రాయిడ్ ఉంది అనేది ఎక్స్రే ద్వారా చూడడం జరుగుతుంది. ఇది కాకుండా హిస్టోస్కోపీ అని ఇంకొక పద్ధతి ఉంది, గర్భసంచిలో ట్యూబ్ వేసి చూస్తాం లోపల ఎట్లుంది అనేది. ఇట్లా ట్యూబ్ వేసి చూసినప్పుడు లోపల క్యావిటీ అంతా క్లియర్గా అర్థమవుతుంది. కొన్నిసార్లు ఏమైనా గడ్డలు కానీ చిన్న చిన్న మొలకలు లాంటివి ఉంటాయి, పాలిప్స్ అంటారు, అవి ఉన్నప్పుడు హిస్టోస్కోపీ రూట్లో అక్కడికక్కడే తీయడం అనేది కూడా జరుగుతుంది. ఇవి కాకుండా లాప్రోస్కోపీ ద్వారా కూడా ఈ గర్భసంచి పైన ఉండే గడ్డలు విజువలైజ్ చేసుకోవచ్చు, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటారు. రైట్ మేడం, కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. శ్రీలత గారు నెల్లూరు నుంచి కాల్ తీసుకుందాం. శ్రీలత గారు, హలో శ్రీలత గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. శ్రీలత గారు, మేడం నాకు 9 సంవత్సరాలు మేడం పెళ్ళయ్యి, అప్పుడు టాంచి ఇప్పటికి పిల్లలు పుట్టలేదు మేడం. ఎక్కడన్నా చూపించుకుంటున్నారమ్మా? ఇక్కడ మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం మేడం. ఏమన్నారు? అక్కడికి వెళ్తే ఏం ప్రాబ్లం లేదన్నారు, స్కానింగ్ కూడా తీసారు మేడం. అమ్మా పిల్లలు లేవు, 9 సంవత్సరాల నుంచి లేనప్పుడు స్కాన్ ఒకటే సరిపోదు. మీకు రక్త పరీక్షలు చేయాలి, హార్మోనల్ ఎవాల్యుయేషన్ అనేది చేయాలి, మీ హస్బెండ్ కి కూడా కణాలు ఎలా ఉన్నాయి అనేది టెస్ట్లు చేయాలి. అన్ని చేశారు మేడం. హస్బెండ్ కణాలు బాగానే ఉన్నాయమ్మా? కణాలు కొంచెం తగ్గున్నాయండి, మా టాబ్లెట్లు రాసిచ్చారు మేడం బయట. అమ్మా టాబ్లెట్స్ తో కణాలు అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది, కానీ చాలా చిన్నగా జరుగుతుంది, అది అందరికీ రిజల్ట్ ఉండదమ్మా మందుల వల్ల. కాబట్టి అది చాలా తొందరగా చూసుకొని ఉండాల్సింది. అవసరం అయితే IUI లాంటి పద్ధతులకి వెళ్లాల్సి వస్తుంది. మందులతో 9 సంవత్సరాల నుంచి నిలబడే పని అయితే మందులతో ఇప్పటికి నిలబడి ఉండేది మీకు. కాబట్టి మీరు ఒకసారి హాస్పిటల్కి వచ్చి కనిపించండి, డీటెయిల్గా మాట్లాడతాను, మీకు అవసరమైన పద్ధతులన్నీ సజెస్ట్ చేస్తాను. మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని వేద హాస్పిటల్ అండి, పొగతోట సండే మార్కెట్ దగ్గర. సో మేడం గారిని కలిశారంటే నిహారిక గారు, డాక్టర్ నిహారిక గారు అని చెప్తే మేడం గారిని కలవచ్చు, మీ సమస్యలన్నీ నివృత్తి చేస్తారు. సో రిపోర్ట్స్ తీసిన తర్వాతే మేడం గారికి విషయం తెలుస్తుంది, కాబట్టి మీరు ఒకసారి కలవండి మేడం గారిని. ఓకే అండి, రైట్ అండి. మేడం ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఎలాంటి చికిత్సలు చేయించుకోవాలంటారు? ఫైబ్రాయిడ్స్ ఉంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు సిమ్టమ్స్ లేని వాళ్ళకి, చిన్న గడ్డలు ఉండే వాళ్ళకి యూజువల్గా ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. కానీ అవి 6 మంత్స్కి ఒకసారి మాత్రం ఫాలో అప్ అల్ట్రాసౌండ్స్ అయితే తీసుకుంటూ ఉండాలి, గడ్డ సైజ్ పెరిగిందా లేదా చూసుకోవడానికి. అట్ ది సేమ్ టైం మెనోపాజ్ వచ్చిన తర్వాత గడ్డలు ఉండే వాళ్ళకు కూడా ఇట్లా స్కాన్ రిపీట్ చేసుకొని చూసుకోవాలి. సిమ్టమ్స్ ఉండే వాళ్ళ సిమ్టమ్స్ బట్టి ఏజ్ బట్టి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు పెరీమెనోపాజల్ పీరియడ్ అంటే మెనోపాజ్కి దగ్గర పడిన వాళ్ళల్లో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే యూజువల్గా మెడికల్ థెరపీ ద్వారా వాళ్ళు నిదానంగా మెనోపాజ్లోకి రీచ్ అయిపోతారు ఆ 6 మంత్స్ థెరపీలో. సో వాళ్ళకి యూజువల్గా మెడికల్ థెరపీ చాలామందికి సరిపోతుంది. ఈ పిల్లలు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళకైతే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు గడ్డల వరకే తీసే ఆపరేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అది హిస్టోస్కోపిక్ రూట్ అన్నా అవ్వచ్చు, లాప్రోస్కోపీ రూట్లో అన్నా అవ్వచ్చు. మిగిలిన వాళ్ళకి మెడికల్ థెరపీనా సర్జికల్ థెరపీనా అనేది వాళ్ళ బ్లడ్ కౌంట్లు బట్టి వాటి బట్టి డిసైడ్ అవుతుంది. బ్లడ్ కానీ తక్కువ ఉంటే ఫస్ట్ బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత పెయిన్ తగ్గించడానికి మెడికేషన్స్ అట్లాంటివి ఇవ్వాల్సి వస్తుంది. బ్లీడింగ్ కూడా తగ్గడానికి మెడికేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ బట్టి ఆ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. చాలా ఒక 20-30% మందికి మాత్రమే హిస్టెరెక్టమీ అవసరం ఉంటుంది. నమస్తే శ్రావ్య గారు, చెప్పండి ఏంటి సమస్య? హలో చెప్పండి. మాట్లాడండి మేడం గారు, వింటున్నారు.
మేడం నాకు సిజేరియన్ చేసి ఫస్ట్ పాపం తీశారు మేడం. సెకండ్ పాపకి 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఫస్ట్ పాపకి, సెకండ్ లో సిజేరియన్ చేసి పాపం తీశారు. ఓకే. అదే మనకి పిల్లలు లేకుండా చేస్తారు కదా రైట్ సైడ్, పాప పుట్టి సెకండ్ పాప 3 ఇయర్స్ అయింది, లాస్ట్ ఇయర్ అక్కడ పెయిన్ వచ్చింది మేడం. నీకు పిల్లలు లేకుండా ఆపరేషన్ కూడా చేసేసారమ్మా రెండో పాపం తీసేటప్పుడు? ఆ చేశాను చెప్పారు హాస్పిటల్ లో, సైన్స్ అయి పెట్టుకొని చేశాను చెప్పారు. ఓకే. అక్కడ పెయిన్ వస్తుంది మేడం ఈ మధ్య నాకు ఎక్కువ, అక్కడ వరకే పెయిన్ వస్తుంది. అది చేసుకో 3 ఇయర్స్ అయిపోయింది మేడం. ఎక్కడ చేశారమ్మా? రామచంద్రరెడ్డి హాస్పిటల్ మేడం. ఓకే. అది పెయిన్ వస్తుంది మేడం, అది దేని వల్ల ప్రాబ్లం ఒకసారి చెక్ చేసుకోవాలి అని చెప్తే. అదే మా కొన్నిసార్లు ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు కూడా అలాగే ఉండే అవకాశం ఉంది, ఇన్ఫెక్షన్ వల్ల ఉంటది అట్లా పెయిన్. ఒకసారి స్కాన్ తీయించుకొని అవసరమైతే యాంటీబయాటిక్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటది. ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఒకసారి కనిపించండి. మేడం గారిని ఒకసారి కలవండి, వేదా హాస్పిటల్ పొగతోట నెల్లూరు అనమాట. సండే మార్కెట్ టీవీలో చూస్తున్నా సార్ నేను రోజు, అదే లైవ్ ప్రోగ్రామ్ వచ్చింది సార్ అందుకే సార్ చేసింది. రైట్, అదే వచ్చి కలిసారంటే మీ రిపోర్ట్స్ చూసి ట్రీట్మెంట్ అనేది సరైన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీ రిపోర్ట్స్ ఏవైతే పాత రిపోర్ట్స్ ఉన్నాయో అవి కూడా తీసుకొని వేదా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ నిహారిక్ గారిని కలవండి, తప్పకుండా మీ సమస్యకి అయితే పరిష్కారం లభిస్తుంది. రైట్ అండి. మేడం గారు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది, స్టే ట్యూన్డ్. వేదా హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. IVF మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, PCOD సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స, పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేదా హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. 10 సంవత్సరాల పాటు స్థిరంగా, వేగంగా, విశ్వసనీయంగా, నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలు అందించడం అసాధ్యమని మీరనుకోవచ్చు. అయితే యాక్ట్ ఫైబర్ నెట్ కి మారండి. మీరు అసాధ్యమని భావిస్తున్న అనుభవాన్ని యాక్ట్ ఫైబర్ నెట్ అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమమైన, వేగవంతమైన వైడ్ బ్రాడ్బ్యాండ్ ని యాక్ట్ ఫైబర్ నెట్ తో ఆస్వాదించండి. వైజాగ్, విజయవాడ, నెల్లూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, తిరుపతి నగరాల్లో లక్షల మంది విశ్వసిస్తున్న బ్రాండ్ యాక్ట్. మరి మీరు కూడా మారిపోండి. వేదా హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. IVF మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, PCOD సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స, పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేదా హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. వెల్కమ్ బ్యాక్ డాక్టర్ గారు. సమీనా గారు లైన్లో ఉన్నారు, వన్ తీసుకుందాం, కాల్ తీసుకుందాం. సమీనా గారు, సమీనా గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు చెప్పండి. నమస్తే మేడం. సమీనా గారు చెప్పండి, ఏంటి సమస్య? మేడం నాకు మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అయింది, ఇద్దరు పిల్లలు, ఆపరేషన్ కూడా అయిపోయింది. అంటే నేను మళ్ళీ పిల్లలు కావాలనుకుంటున్నాను. ఓకే, ట్యూబెక్టమీ కూడా అయిపోయిందమ్మా? అయిపోయింది మేడం. చెప్పండి. పిల్లలు లేకుండా ఆపరేషన్ కూడా చేసేసారు. ఎక్కడ చేయించుకున్నారు? విజయలక్ష్మి హాస్పిటల్ మేడం. ఓకే. అది మళ్ళీ పిల్లలు కావాలనుకుంటున్నాము, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? 15 ఏళ్ళు అయిందా మ్యారేజ్ అయ్యి? అవును మేడం. ఇప్పుడు ఏజ్ ఎంతమ్మా మీకు? నాకు 30 మేడం. 30. మా మీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ట్యూబల్ రీకానలైజేషన్, అంటే ట్యూబ్స్ మళ్ళీ కలిపే ఆపరేషను.
దీంట్లో ఎట్లా అంటే ట్యూబ్స్ మళ్ళీ కానీ కలిపితే అంటే ఫస్ట్ ట్యూబ్స్ హెల్దీగా ఉండాలి. ట్యూబ్స్ కానీ కలపాలంటే బాగున్నాయా లేదా అనేది మనం ఓపెన్ చేసి చూస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు మనం డై టెస్ట్ కానీ ఏం చేసినా దాంట్లో 20-30% మాత్రమే అర్థమవుతుంది. సో లాప్రోస్కోపీ ద్వారా ఓపెన్ చేసి చూసుకొని ట్యూబ్స్ కానీ బాగుంటే అతికించవచ్చు. కానీ అతికించినా కూడా సక్సెస్ రేట్ 50% మాత్రమే ఉంటుంది. ఉన్న మళ్ళీ కూడా ఎక్టోపిక్ లొకేషన్స్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే గర్భసంచిలో కాకుండా ఇట్ కలిపిన ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశం ఉంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి దీనికి. అలా కాకుండా అసలు ట్యూబ్స్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా టెస్ట్ ట్యూబ్ బేబీ ఐవీఎఫ్కి వెళ్ళిపోవచ్చు. మీకు ఇప్పుడు పిల్లలు కావాలనుకుంటే దానికి అలా వెళ్ళాలనుకున్నా దానికి ప్రిలిమినరీ ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది. అంటే బ్లడ్ టెస్ట్లు చేసుకోవడము, గర్భసంచి బాగుందా లేదా అనే స్కాను, తర్వాత హార్మోనల్ ఎవాల్యుయేషన్ అంతా చూసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. మీ హస్బెండ్ కూడా స్పర్మ్ అనాలిసిస్ అన్ని చేసుకోవాల్సి వస్తుంది. దానికి చేయించుకోవాల్సి వస్తుంది. అవును. సమీనా గారు, మీకు ఏమైనా మరిన్ని సందేహాలు ఉంటే ఆ సందేహాలు డాక్టర్ గారిని డైరెక్ట్గా కలిసి నివృత్తి చేసుకోండి. వేదా హాస్పిటల్ సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి దగ్గర అనమాట. సో డాక్టర్ నిహారిక గారు అంటే చెప్తారు, వచ్చి మేడం గారిని కలిసి నివృత్తి చేసుకోవచ్చు. ఓకేనండి? రైట్ అండి. మేడం, మన హాస్పిటల్లో ఈ ఫైబ్రాయిడ్స్ తీసుకుంటే ఎలాంటి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? మన హాస్పిటల్లో అంటే మామూలు లాప్రోస్కోపీ ద్వారా ఫైబ్రాయిడ్స్ తీయడం అనే ఆపరేషన్ ఉంది మన దగ్గర. కొంతమంది ఓపెన్ కాప్ చేసుకుంటారు, అట్లా ఓపెన్ పద్ధతిలో కూడా ఫైబ్రాయిడ్స్ అనేది తీసుకోవచ్చు. ప్లస్ గడ్డ సైజ్ పెద్దదిగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ రూట్లో తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళకు కూడా లాప్రోస్కోపీ ఓపెన్ పద్ధతిలో తీయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండే వాళ్ళకి హిస్టరోస్కోపీ ద్వారా గర్భసంచిలోని గడ్డలు మయోమెక్టిమి అంటారు, హిస్టరోస్కోపిక్ మయోమెక్టిమి అంటారు, దాని ద్వారా గడ్డలు తీయడం జరుగుతుంది. ఇంకా అధునాతనమైన చికిత్సలు అంటే యుట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అని అట్లా చాలా రకాలు ఉన్నాయి. అవి ఇప్పుడే వెస్టర్న్ కంట్రీస్లో స్టార్ట్ అవుతా ఉన్నాయి. మన దగ్గర ఇంకా అవన్నీ అందుబాటులో లేవు. ఈ ఫైబ్రాయిడ్స్కి ఎంత సమయంలో అంటే ముందుగా గుర్తిస్తే మంచి చికిత్సలు ఉంటాయంటారా, ఎంత సమయంలో గుర్తిస్తే మెరుగైన చికిత్స అందుబాటులో ఉండే అవకాశం ఉందంటారు? మామూలుగా సిమ్టమ్స్ బట్టి ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందండి. ఇప్పుడు గడ్డ పెద్దదా చిన్నదా అనే క్వశ్చన్ కంటే కూడా అది మనకి ఎంత ఇబ్బంది కలిగిస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అది ఆ గడ్డ వల్ల ఇబ్బంది అనేది ఎక్కువ ఉంటే, అంటే బ్లీడింగ్ హెవీగా అవ్వడం, ఎన్ని ట్రీట్మెంట్ వాడినా తగ్గకపోవడం, లేకపోతే గడ్డ సైజ్ పెద్దదిగా ఉండి బ్లీడింగ్ యూరిన్కి పోవడానికి ఇబ్బంది, మోషన్ పోవడానికి, ఇట్లాంటివి ఉన్నప్పుడు తొందరగా సర్జికల్ రిమూవల్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు, అంత సిమ్టమ్స్ ఎక్కువ లేని వాళ్ళకి మెడికల్ థెరపీ అనేది ట్రై చేయొచ్చు. కానీ మెడికల్ థెరపీ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే అది ఎక్కువ రోజులు తీసుకోవాల్సి ఉంటుంది. మెడిసిన్స్ వల్ల మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ప్లస్ మెడిసిన్స్ ఆపేసిన తర్వాత 6 to 1 year లోపల మళ్ళీ తిరగబెట్టే అవకాశాలు ఉన్నాయి సేమ్ సిమ్టమ్స్. సో అది ఎవరికి ఎక్కువ సూట్ అవుతుంది అని టైలర్ మేడ్ అప్రోచ్ అంటారు, వాళ్ళని చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది. రైట్ మేడం, కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. సుజాత గారు చింతారెడ్డిపాడెం నుంచి కాల్ తీసుకుందాం. సుజాత గారు, సుజాత గారు, హలో. సుజాత గారు, డాక్టర్ నిహారిక గారు మనతో ఉన్నారు, వేదా హాస్పిటల్. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సుజాత గారు. చెప్పండి. నమస్తే మేడం. మేడం, నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారు డాక్టర్లు. అది ఆపరేషన్ చేయించుకోవాలి. అది పెద్ద ఆపరేషన్ మేలా లేక లాప్రోస్కోపిక్ మేలా మేడం? మా ఆపరేషన్ ఎందుకు అవసరం అన్నారమ్మా? పెద్ద గడ్డనా? మీడియం సైజ్ ఉన్నాయని చెప్పాను మేడం. మీడియం సైజ్ అయితే లాప్రోస్కోపీ బెటర్గా ఉంటుంది. కానీ లాప్రోస్కోపీకి ఫిట్ అవ్వాలంటే ఫస్ట్ మెడికల్ ఎవాల్యుయేషన్లో మీకు ఎట్లాంటి ఇబ్బందులు లేవని చూసుకున్న తర్వాత, హార్ట్ రిస్క్ కానీ ఏం లేవని చూసుకున్న తర్వాత లాప్రోస్కోపీ ఎప్పటికీ మంచి ఆప్షన్. ఎందుకంటే దాంట్లో కోత్ అనేది ఉండదు, బటన్ హోల్ లాగా వేసి ట్యూబ్స్ ద్వారా చేయడం జరుగుతుంది. సో మీరు మీ గడ్డ సైజ్ బట్టి, మీకుండే సిమ్టమ్స్ బట్టి ఏది బెటర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఒకసారి హాస్పిటల్కి వచ్చి కనిపించండి. రైట్ అండి. వేదా హాస్పిటల్ అండి, పొగతోట. మీకు దగ్గర ఉండేటువంటి రిపోర్ట్స్ తీసుకొని మేడం గారిని కలవండి. సో ఖచ్చితంగా మీ సమస్యకి అయితే పరిష్కారం లభిస్తుంది. ఓకేనండి. మేడం, ఇప్పుడు మనం ఆపరేషన్స్ గురించి చెప్తున్నాం. సో ఈ ఆపరేషన్ ఫైబ్రాయిడ్స్కి చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో సాధారణ జీవితం గడిపేటువంటి అవకాశం ఉంది? ఎన్ని రోజులు? ఈ లాప్రోస్కోపీ రూట్లో హిస్టెక్టమీ కానీ చేసుకునే పని అయితే
పోస్ట్ ఆపరేటివ్ డిశ్చార్జ్ అయితే 2 డేస్లో జరుగుతుందండి. వాళ్ళు 1 మంత్లోనే నార్మల్గా అన్ని యాక్టివిటీస్కి రిటర్న్ అయిపోవచ్చు. చాలామంది 1 వీక్లోనే రిటర్న్ అయిపోవచ్చు. ఎందుకంటే కోత ఆపరేషన్ కానీ చేసుకునే పని అయితే పొట్ట మీద ప్రెషర్ ఉండడం వల్ల వాళ్ళకి రికవరీ రేట్ అనేది లేట్గా ఉంటుంది. సో కోత ఆపరేషన్లో 3 మంత్స్ పడుతుంది ఆ మజిల్ టోన్ అంతా మళ్ళీ రికవర్ అవ్వడానికి. అప్పటి వరకు బరువులు ఎత్తడం కానీ వంగడం లేయడం ఇట్లాంటి పనులు ఎక్కువ చేయకూడదు. అదే లాప్రోస్కోపీలో అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది, తొందరగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. 1 మంత్లో సాధారణ జీవితం 1 మంత్లో రిటర్న్ అయిపోవచ్చు. రైట్ మేడం, అదేవిధంగా ఈ ఫైబ్రాయిడ్స్ రాకుండా అసలు ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఫైబ్రాయిడ్స్ రాకుండా అంటే ఆహారంలో ఇప్పుడు ఈ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈస్ట్రోజన్ ప్రొజెస్టోన్ అనేది మెయిన్ కారణాలండి ఫైబ్రాయిడ్స్ రావడానికి. ఇప్పుడు ఫుడ్లో ఫైటో ఈస్ట్రోజన్స్ అన్ని ప్లాంట్ ఈస్ట్రోజన్స్ ఉండే ఫుడ్స్ చాలానే వాడుకలో ఉన్నాయి. అవి ఏంటంటే ఈ అవిసె గింజలు, సబ్జా గింజలు, సోయా ఇట్లాంటి వాటిలో ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి. అలాంటివి ఇలా హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు అవి అవాయిడ్ చేస్తే ఫైబ్రాయిడ్స్ రాకుండా చేసుకోవచ్చు. కానీ అది ప్రూవెన్ కాదు, కానీ గమనించున్నాం చాలానే కేసెస్లో. సుమాంజలి గారు నెల్లూరు నుంచి చింతారెడ్డిపాళెం. సుమాంజలి గారు డాక్టర్ నిహారి గారు మనతో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సుమాంజలి గారు. చెప్పండి మేడం. దయచేసి టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చేయండి ప్లీజ్. టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చి మేడం గారితో మాట్లాడండి. నమస్తే చెప్పండి. మా అమ్మగారికి 50 ఏళ్ళు ఉంటాయి మేడం. సాగిపోయి 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు అప్పుడప్పుడు బ్లీడింగ్ అనిపిస్తుంది, ఏమైనా ప్రమాదంగా అనిపిస్తుంది మేడం? అమ్మ, మెనోపాజ్ వచ్చేసిన వాళ్ళల్లో బ్లీడింగ్ అవుతుందంటే కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్యాన్సర్ అయ్యే అవకాశాలు 30-40% ఉంది. కొంతమందిలో మాత్రమే అది మామూలుగా గర్భసంచిలో పొర పెరగడం జరుగుతుంది. ఫస్ట్ ఒక ప్రిలిమినరీ స్కాన్ తీసుకొని ఆ తర్వాత బ్లడ్ ముక్క పరీక్ష అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఆ గర్భసంచిలో పెరిగిన పొర మామూలా కాదా అని చూసుకోవడానికి. మీరు ఒకసారి మీ మదర్ ని తీసుకొని రండి, నేను అవసరమైన టెస్ట్లు చేసి. మా రోజు అవైలబిలిటీలో ఉంటానమ్మా, మీరు ఏ టైంలో అన్నా తీసుకొని రండి. మేడం గారు వేదా హాస్పిటల్ అండి, పొగతోట నెల్లూరు. సో సండే మార్కెట్ దగ్గర ఉంటుంది హాస్పిటల్, అక్కడికి వచ్చి మేడం గారిని కలవండి, మీ రిపోర్ట్స్ తీసుకొని ఖచ్చితంగా మీకు సమస్యకు పరిష్కారం అయితే దొరుకుతుంది. ఓకేనా అండి? అట్లే మేడం, ఇప్పుడు బీపీ డయాబెటీస్ ఉంటాయి కదా, ఇటువంటి వాళ్ళకి చికిత్స అనేది సులభతరంగా ఉంటుందా? మన దగ్గర ఏమైనా అందుబాటులో ఉన్నాయా చికిత్సలు? మన దగ్గర మా మదర్ నేను కలిసి, డాక్టర్ మీనాక్షి సుందరి గారు నేను కలిసి ట్రీట్మెంట్ చూడడం అనేది జరుగుతుంది. ఈ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో సహజతరంగానే హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గడ్డ లేకపోయినా కూడా వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ బీపీ అనేది కంట్రోల్ అయ్యాక వాళ్ళకి చాలామందికి బ్లీడింగ్ కంట్రోల్ అయింది చూస్తున్నాము. సో బీపీ ఫస్ట్ కంట్రోల్ చేసుకోవడం అనేది ఫస్ట్ పాయింట్. ఈ షుగర్ ఉండే వాళ్ళకి ఏంటంటే బ్లీడింగ్ మీద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫైబ్రాయిడ్స్తో పాటు వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వాలంటే ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లాప్రోస్కోపీ కానీ అబ్డామినల్ ఆపరేషన్ కానీ చేసుకోవాలన్నా సరే బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ కంట్రోల్ అయ్యాకే చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకే షుగర్ కంట్రోల్ చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. మన దగ్గర ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి 24 అవర్స్ మానిటరింగ్ చేసుకుంటా, ఇన్సులిన్ చెక్ చేసుకుంటా, అదే అవసరమైన ఇన్సులిన్ ఇస్తా, షుగర్స్ చెక్ చేసుకుంటా ఆపరేషన్ చేసి మళ్ళీ పేషెంట్ని పోస్ట్ ఆపరేటివ్గా కూడా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. రైట్ మేడం, అదేవిధంగా ఈ పిల్లలు లేని వారు చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు, ఇటువంటి వాళ్ళకి మన హాస్పిటల్లో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయండి? అదే పిల్లలు లేని వాళ్ళు యాక్చువల్గా ఈ మధ్య ఎక్కువైపోయారండి. ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఫీమేల్స్లో, మామూలుగా అయితే ఫీమేల్స్లో ఎక్కువ అని వింటూ ఉంటాము. ఇప్పుడు ఫీమేల్స్, మేల్స్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్గా వచ్చేస్తున్నారు, అంటే ప్రాబ్లమ్స్ అనేవి అంత ఈక్వల్గా ఉన్నాయి. మేల్స్లో మెయిన్గా ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి లిమిట్ చేసుకుంటే కొంచెం ఫర్టిలిటీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో మన దగ్గర ఉండే ట్రీట్మెంట్ ఏంటంటే మనం మెడికల్ థెరపీ చూసి ఫాలిక్యులర్ మానిటరింగ్ చేస్తాము. అవి కాకుండా ఈ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండే వాళ్ళు, ఎన్నిసార్లు అయినా మెడికల్ థెరపీలో ఫెయిల్ అయిన వాళ్ళకి IUI కానీ IVF కానీ ఉంది మన దగ్గర. IVF అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ.
ఐయుఐ అంటే కణాలను చిక్కబరిచి ఇంజెక్షన్ రూపంలో గర్భ సంచిలోకి ఇవ్వడం జరుగుతుంది. నీటి బుడగలు అంటుంటారు, నీటి బుడగలకి ఫైబ్రాయిడ్స్ కి డిఫరెన్స్ ఏంటి? నీటి బుడగలు అంటే ఫైబ్రాయిడ్స్ అనుకుంటుంటారు చాలా మంది. నీటి బుడగలు అనేవి అండాశయంలో ఏర్పడేవి. ఎగ్స్ రిలీజ్ అయ్యే చోట్న ఈ నీటి బుడగలు అనేవి ఒక 10 to 12 ఒక 12 దాకా ఉన్నప్పుడు వాటిని పీసీఓడి అంటుంటారు. ఈ గర్భాశయంలో వచ్చే కణితల్ని ఫైబ్రాయిడ్స్ అంటారు. అవి వేరే, ఇవి వేరే. అవి నీటి బుడగలు. ఇవి వీటిలో కండ అనేది ఉంటుంది, ఫైబ్రాయిడ్లో కండు ఉంటుంది. ఇవి గర్భసంచిలో ఉంటాయి. డిఫరెన్స్ అది. ట్రీట్మెంట్ కూడా రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. దీనికి బ్లీడింగ్ ఇష్యూస్ కానీ అలాంటివి వస్తే పీసీఓడిలో అసలు బ్లీడింగే అవ్వదు, వాళ్ళకి పీరియడ్సే రావు సరిగా. సో ఇటువంటి వాళ్ళు ఎలాంటి చికిత్సలు తీసుకోవాలంటారు? నీటి పొడుగులు ఉండేవాళ్ళు, వాళ్ళకి నీటి పొడుగులు ఉండేవాళ్ళు 6 months కోర్స్ లాంటిది ఉంటుంది. దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్ చేయడం, జంక్ ఫుడ్ అంతా అవాయిడ్ చేయడము, తర్వాత యోగా మెడిటేషన్ ఇట్లాంటివి చేసుకోవడము, బయట దొరికే జంక్ ఫుడ్ లాంటివి అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. మహేష్ గారు కాల్ తీసుకుందాం. మహేష్ గారు, మహేష్ గారు డాక్టర్ నిహారి గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. మహేష్ గారు డాక్టర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. నిహారి గారు నమస్తే అండి. మహేష్ గారు చెప్పండి, ఏంటి సమస్య? చెప్పండి అమ్మా. మాకు యూరిన్ పోయే దగ్గర కొంచెం గడ్డలాగా వచ్చింది మేడం. నెల్లూరులో సునీల్ హాస్పిటల్ లో చూపించుకున్నాను. అని కొంచెం చేసి క్లీన్ చేసేసింది మేడం, చీము అంతా వచ్చేసింది. అయినా కానీ చిన్నగా కొంచెం బుడికి లాగా ఉంది మేడం. అక్కడ ఎప్పుడన్నా ఒకసారి మంటగా అనిపిస్తుంది మేడం. అంటే ఇప్పటి వరకు ఇది మొదటిసారి అమ్మా అట్లా రావడము? ఇంతకు ముందు 2-3 సార్లు వచ్చిందా? లేదు మేడం, ఫస్ట్ టైం మేడం. షుగర్ ఏం లేదు కదమ్మా నీకు? షుగర్ ఏం లేదు మేడం. ప్రెసెంట్ నేను 5th month కన్సీవ్ మేడం. 5th month? ఓకే. అది అట్లాంటప్పుడు అవి రికరెంట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బార్తోలిన్స్ యాబ్సెస్ అంటారు వాటిని. వాటికి ఇప్పుడు కాదమ్మా, నీకు ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కరెంట్ లాగా పెట్టించుకుంటే అది మళ్ళీ మళ్ళీ రాకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దానివల్ల ఇబ్బంది ఏందమ్మా నీకు? అంటే మంట అనిపిస్తుంది మేడం. రేపు డెలివరీ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందేమో. కొంచెం గడ్డగా ఉంది మేడం అక్కడ. గడ్డగా ఇంకా ఉందా? లైట్ గా కొంచెం ఉంది మేడం. అలాంటప్పుడు దానికి యాంటీబయాటిక్స్ వాడి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ వాడాల్సి వస్తుందమ్మా. దానికి ఒకసారి వచ్చి కనిపించండి, చూసి నేను దానికి వివరంగా ట్రీట్మెంట్ రాసిస్తాను. రైట్ అండి. వేదా హాస్పిటల్ పొగతోట నెల్లూరు అండి, సండే మార్కెట్ దగ్గరే ఉంటుంది, సాయిబాబా గుడి దగ్గర. మేడం గారిని కలవండి, డాక్టర్ నిహారిక గారు. సో మీకైతే సరైన చికిత్స అయితే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడైతే చిన్న బ్రేక్ తీసుకుందాం మేడం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్. వేదా హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. IVF మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, PCOD సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేదా హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట నెల్లూరు. 10 సంవత్సరాల పాటు స్థిరంగా, వేగంగా, విశ్వసనీయంగా, నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలు అందించడం అసాధ్యమని మీరనుకోవచ్చు. అయితే యాక్ట్ ఫైబర్ నెట్ కి మారండి. మీరు అసాధ్యమని భావిస్తున్న అనుభవాన్ని యాక్ట్ ఫైబర్ నెట్ అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమమైన, వేగవంతమైన వైడ్ బ్రాడ్బ్యాండ్ ని యాక్ట్ ఫైబర్ నెట్ తో ఆస్వాదించండి. వైజాగ్, విజయవాడ, నెల్లూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, తిరుపతి నగరాల్లో లక్షల మంది విశ్వసిస్తున్న బ్రాండ్ యాక్ట్. మరి మీరు కూడా మారిపోండి. వేదా హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. IVF మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స,
పిసిఓడి సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స, పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేదా హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. మేడం, రాజేశ్వరి గారు వెంకటగిరి నుంచి కాల్ తీసుకున్నారు, కాల్ తీసుకుందాం. రాజేశ్వరి గారు, రాజేశ్వరి గారు, డాక్టర్ నిహారిక గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి రాజేశ్వరి గారు, చెప్పండి ఏంటి ఇబ్బంది? మేడం మాకు పెళ్ళి 20 ఏళ్ళు మేడం. 20 ఏళ్ళ నుంచా? 8 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు. ఏ ఊరు అమ్మా మీది? ఏ ఊరు? చూపించుకుంటున్నారా ఎక్కడైనా? మా అమ్మేమ్మా, మా మదరే మీనాక్షి సుందరి గారు. అవునా? అందుకని మేడం ఎవరు జరగడం మానేశాను, ఒక 2 సంవత్సరాలు అయింది మానేసి. అవునమ్మా. అప్పుడు నుంచి అసలు నాకు నిలబడడం లేదు మేడం, వెయిట్ వచ్చేసాను. మా అదే, నీకు షుగర్ గాని థైరాయిడ్ గాని ఉన్నాయా? ఏం లేదని చెప్పింది మీ మమ్మీ. అట్లాంటప్పుడు ఒకసారి ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేయించుకోవాలమ్మా. దానికి పిల్లలు పుట్టడానికి మందులు అనేవి ఉంటాయి, అవి వాడాల్సిన అవసరం ఉంటది కొంతమందికి. అమ్మా ఎప్పుడన్నా రండమ్మా, హాస్పిటల్లోనే ఉంటాను. మీరు మీ హస్బెండ్ కి ఎవాల్యుయేషన్ చేయించుకున్నారా? ఒకసారి రండమ్మా, చూసి మీతో వివరంగా మాట్లాడతాను. సరేమ్మా, అన్ని కలిపి చూడడం జరుగుతుంది. ఒకసారి మేడం గారిని కలవండి, హాస్పిటల్ కి వెళ్ళి కలవండి, మీ రిపోర్ట్స్ తీసుకొని. నిహారిక గారు, సో మేడం గారు పాపన్నారు కాబట్టి మీకైతే హాస్పిటల్ అడ్రస్ తెలుసుంటుంది, సండే మార్కెట్ దగ్గర. ఒకసారి వెళ్ళి కలవండి మేడం గారిని, ఖచ్చితంగా చికిత్స అయితే లభిస్తుంది. రైట్ అండి, రైట్ అండి. మేడం, ఫైబ్రాయిడ్స్ ప్రమాదకరం అంటారా? నెగ్లెక్ట్ చేస్తే ఏమైనా ప్రమాదాలు ఉండేటువంటి అవకాశం ఉందంటారా? సిమ్టమ్స్ ఏం లేని వాళ్ళు ఒక 6 మంత్స్కి ఒకసారి కానీ, 1 ఇయర్కి ఒకసారి కానీ చూపించుకుంటూ ఉంటే యూజువల్గా ప్రాబ్లం ఉండదు. ఒకవేళ అది బ్యాడ్ క్యాన్సర్ కింద మారినా కానీ ఆ సిమ్టమ్స్ అనేవి కొంతమందికి కనిపిస్తాయి. కాబట్టి యూజువల్గా ఫైబ్రాయిడ్స్ వల్ల సిమ్టమ్స్ ఏం లేకపోతే ప్రాబ్లం లేదు. సిమ్టమ్స్ ఉండేవాళ్ళు అంటే ఇట్లా బ్లీడింగ్ హెవీగా ఉండేవాళ్ళు, కడుపులో గడ్డలాగా తగిలేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకు మాత్రం మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా తీసుకుంటేనే బెటర్గా ఉంటుంది. లేకపోతే సైజ్ అనేది పోను ఎక్కువ అయిపోవడము, అలాంటి గడ్డలు ఇంకా ఎక్కువ ఏర్పడము, వాటి వల్ల ఇంకా ఇబ్బంది ఇంకా ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఒకసారి బయటపడితే మాత్రం వాటికి చూపించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ఎప్పటికీ మంచిది. రైట్ మేడం. మునీశ్వరి గారు వెంకటగిరి నుంచి కాల్ చేస్తున్నారు. మునీశ్వరి గారు, మునీశ్వరి గారు, డాక్టర్ గారు మనతో ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు చెప్పండి. నమస్తే మునీశ్వరి గారు. సమస్య ఏంటంటే నాకు పెళ్ళి 1.5 ఇయర్ అయిందండి. చెప్పండి చెప్పండి. పెళ్ళి 1.5 ఇయర్ అయిందండి. నేను నాకు పీజీ ఓడి ఉందని చెప్పారు. ఇంతకుముందు నేను హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేస్తున్నాను, 6 మంత్స్ కోర్స్ కూడా యూజ్ చేశానండి. అప్పుడు అంటే వాడిన ఒక 2 మంత్స్ తర్వాత నాకు కంటిన్యూగా పీరియడ్ వచ్చింది. ఓకే. లాస్ట్ మంత్ 7 డేస్ డిలే అయింది మేడం. తర్వాత వచ్చింది ఈ మంత్ మాత్రం ఇంకా రాలేదు, 15 డేస్ కంప్లీట్ అయింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగటివ్ వచ్చింది మేడం. అమ్మా, ఒకసారి పిసిఓడి ఉండి అది కొన్నిసార్లు పూర్తిగా క్యూర్ కాకపోయినా ఇట్లే అవుతుంది, లేకపోతే క్యూర్ అయింది మళ్ళీ కూడా తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. పిసిఓడి కానీ హార్మోనల్ చేంజెస్ కానీ తగ్గకపోతే. మీరు వయసు ఎంతమ్మా మీది? 28 ఇయర్స్ మేడం 28. సో యూజువల్గా పీసీఓడి ఉంది అంటే అంతే అమ్మా, ట్రీట్మెంట్ కోర్స్ వాడాక ఒక 2-3 మంత్స్ నార్మల్గా వచ్చి మళ్ళీ కూడా మళ్ళీ దూరం దూరం జరగడం ఇట్లా అవుతుంది. దానికి అర్థం మళ్ళీ తిరగబెట్టిందని మీనింగ్.
కాబట్టి మీరు పీసీఓడి క్లియర్ అయిపోయిన తర్వాత వెంటనే 2 to 3 months లోపల కన్సీవ్ అవ్వగలిగితే బెటర్ గా ఉంటుంది. దానికి మెడికల్ అసిస్టెన్స్ అనేది అవసరం. మీరు జస్ట్ పీసీఓడికి ట్రీట్మెంట్ తీసుకొని ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. ఆ తర్వాత ఫాలో అయ్యే 2-3 months ఇంకా జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుంటే పిల్లలు నిలబడడం అనేది జరుగుతుంది. సో ఒకసారి మీరు వచ్చి కనిపించండి, నేను మీకు తగిన హెల్ప్ చేస్తాను. ఓకే మేడం, థాంక్యూ మేడం. రైట్ అండి, వేదా హాస్పిటల్ నెల్లూరు అండి, మన సండే మార్కెట్ దగ్గరే ఉంటుంది, సాయిబాబా టెంపుల్ దగ్గర. ఒకసారి వచ్చి మేడం గారిని కలవండి, నిహారిక గారు అని చెప్తే చెప్తారు. సో మీరు ఒకసారి వచ్చి కలిసారంటే మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. మేడం ఇప్పుడు కాల్ అన్నట్టు ఈ పీసీఓడి మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో నమస్తే అండి, మీ పేరు? వీరారెడ్డి. వీరారెడ్డి గారు, డాక్టర్ నిహారిక గారు మనతో ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే వీరారెడ్డి గారు, చెప్పండి. హలో, హలో, నాకు కొద్దిగా కడుపు గ్యాస్ లాగా ఉబ్బరంగా ఉంటుంది. ఓకే, టాబ్లెట్ గ్యాస్ టాబ్లెట్ వల్ల అది కాదండి, ఇది గైనిక్ అంటే గర్భాశయానికి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఉంటే మాత్రమే కాల్ చేయాలి. మహిళలకు సంబంధించిన కార్యక్రమం ఇది. సో మరొకసారి కాల్ చేయండి, తప్పకుండా దీనికి సంబంధించిన వచ్చినప్పుడు మీ సమస్య పరిష్కారం ఇస్తుంది. థ్యాంక్ యూ. రైట్ మేడం, ఇప్పుడు కాల్ అన్నట్టు ఈ పీసీఓడి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ సమస్య అంటే ప్రెగ్నెన్సీకి రావడానికి ఇబ్బందులు ఏమైనా ఉంటాయంటారా? ఇది పీసీఓడి ఉన్నప్పుడు ఎగ్ అనేది రిలీజ్ అవ్వడమే కష్టమవుతుందండి. అంటే అండాశయం నిండా నీటి బుడగలు ఉండడం వల్ల ఈ ఎగ్ అనేది పెరగనీయకుండా చేస్తాయి నీటి బుడగలు. మామూలుగా ఎగ్ 20 to 24 mm కానీ రీచ్ అయితే అప్పుడు దానికి రప్చర్ అయ్యి ఓవులేషన్ అనేది జరుగుతుంది. ఈ నీటి బుడగలు మొత్తం అండాశయం అంతా ఉండడం వల్ల స్పేస్ ఉండదు ఎగ్ పెరగడానికి. సో పీసీఓడి ఉండే వాళ్ళకి ఫస్ట్ ఆ నీటి బుడగల సైజ్ తగ్గించుకోవడం కానీ లేకపోతే నీటి బుడగల్నే కరిగించుకోవడం కానీ చేసిన తర్వాత స్పాంటేనియస్గా ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాడితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళకి. రైట్ మేడం, అలాగే మన హాస్పిటల్లో అందుబాటులో ఉండేటువంటి చికిత్సల గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? మన దగ్గర గర్భాశయంలో ఉండే సమస్యలకి హిస్టోస్కోపీ ద్వారా డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీ ఉంది, అట్లే ఆపరేటివ్ హిస్టోస్కోపీ కూడా ఉంది. హిస్టోస్కోపీ ద్వారా గడ్డలు కానీ ఏదైనా పాలిప్స్ కానీ తీయడము, లాప్రోస్కోపీ రూట్ ద్వారా హిస్టెక్టమీ ఇలాంటివన్నీ చేస్తుంటాము. తర్వాత గర్భాశయ ముఖద్వారం సమస్యలకి క్రయోథెరపీ కానీ కాల్పోస్కోపీ అని ఉంటుంది, గర్భాశయ ముఖద్వారంని చూసే యంత్రం అది. ఇవి నేచురల్ గైనిక్ సమస్యలకి. ఆబ్స్టెట్రిక్ సమస్యలకి అంటే ప్రసూతికి సంబంధించిన సమస్యకి అన్ని రకాల నార్మల్ డెలివరీలు, హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, సిజేరియన్ సెక్షన్స్ అన్నీ కూడా చేస్తారు మా హాస్పిటల్లో. ఇవన్నీ కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంది, కౌన్సిలింగ్ కానీ ఇలాంటివన్నీ ఇస్తాము. నేను మా అమ్మ కలిసి చూడడం వల్ల మా మదర్ థైరాయిడ్ అండ్ షుగర్కి చూస్తారు డాక్టర్ పి మీనాక్షి సుందరి గారు. సో ప్రెగ్నెన్సీలో హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉండే కేసెస్ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ప్రెగ్నెన్సీలో ఉండే వాళ్ళకి కలిసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చివరి కాలరీతి సిద్ధంగా ఉన్నారు నాగమణి గారు నెల్లూరు నుంచి. నాగమణి గారు, నాగమణి గారు, నాగమణి గారు, డాక్టర్ నిహారిక గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే నాగమణి గారు, చెప్పండి ఏంటి సమస్య? మేడం నాకు స్టమక్ పెయిన్ వస్తుంది మేడం, అనిపించండి. ఓకే, ఎప్పటి నుంచి అమ్మా? అది ఫస్ట్ నుంచే వస్తుంది. ఓకే, ఫస్ట్ నుంచే వస్తుంది మేడం. అది చాలా హాస్పిటల్కి వెళ్ళాను, అప్పుడు ఏం చెప్పారంటే మ్యారేజ్ అయిన తర్వాత తగ్గిపోతుంది అని చెప్పారు. పెద్ద మనిషి అయినప్పటి నుంచి ఉందా మీకు సమస్య? అవును మేడం. ఇప్పుడు ఎక్కువైందా? అవును మేడం, అప్పుడు జస్ట్ ఆ రోజు మాత్రమే ఫస్ట్ డే మాత్రమే ఉండేది, నాకు ఇప్పుడంటే 4 days వస్తుంది కంటిన్యూగా. 4 days అసలు కడుపులో ఎక్కువ నొప్పిగా ఉండడం, కాళ్ళు నొప్పులు అట్లాగా ఏదో ఒకటి. 1 week ముందు నుంచే ఏదో ఒక పెయిన్ వస్తుంది. ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా? మేడం నాది 27 మేడం. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. పిల్లలు లేకుండా ఆపరేషన్ అయిపోయిందా? అయిపోయింది మేడం. స్కానింగ్ ఏమైనా తీయించుకున్నారా ఈ మధ్యలో? తీపిస్తున్నాను మేడం, అంటే ఇద్దరు పిల్లల తర్వాత కూడా తగ్గిపోయేసరికి డెలివరీ అయిన దగ్గరికి వెళ్ళి నేను చెకప్ చేపించుకున్నాను మైదిరి హాస్పిటల్ గూడూరులో. ఏం చెప్పారు? అప్పుడు అంతా ప్రాబ్లం ఏం లేదు, నార్మల్ గానే ఉంది, కానీ లైట్ మైల్డ్ పీసీఓడి ఉంది అని చెప్పారు. మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్ కి అంటే ఈ మంత్ కి రికవర్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్ నుంచి రాదు అని చెప్పారు. బట్ అయినా కూడా వస్తానే ఉంది, అట్లే సేమ్.
అమ్మా పెయిన్ తగ్గడానికి టాబ్లెట్స్ కానీ ఏం వాడట్లేదా? అప్పుడు వాడతాను మేడం, ఏదో ఒక ప్లెయిన్ కిల్లర్ అది రెస్పాన్స్ వస్తుంది. అది వాడితే తగ్గుతుందమ్మా? అంటే అది వాడినా కూడా అప్పుడే తగ్గిపోదు, అది కంటిన్యూ అవుతుంది. అది తగ్గే టైంకే తగ్గుతుంది, వన్ డే ఫుల్ వన్ డే అలాగే పెయిన్ ఎక్కువ ఉంటుంది. మీరు చెప్పే దాన్ని బట్టి గర్భాశయంలో పొర మందంగా ఉండడం గానీ లేకపోతే గడ్డలు ఉండే అవకాశం ఉంది, కాబట్టి కొంచెం డీటెయిల్డ్ గా ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సి వస్తుంది. మీరు ఒకసారి వచ్చి కనిపించండి, నేను వివరంగా మాట్లాడతాను. రైట్ అండి, మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే వేదా హాస్పిటల్ నెల్లూరు పొగతోట సండే మార్కెట్ దగ్గర డాక్టర్ నిహారిక గారు మేడం గారిని కలిశారంటే సో మీ సందేహాలని మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది, సందేహాలు కూడా నివృత్తి చేస్తారు. చాలా ధన్యవాదాలు మేడం, మీరు మా స్టూడియోకి రావడం, అదేవిధంగా మా ప్రేక్షకుల సందేహాలకు కానీ వారి సమస్యలకు కానీ నివృత్తి చేసినందుకు, పరిష్కారం చూపినందుకు. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం, మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.